కార్తిక, ఈ రోజు నుంచి మనీష్ సిసోడియా 5 రోజుల పాటు సిబిఐ కస్టడీలో ఉండనున్నారు. నేటి నుంచి మనీష్ సిసోడియా అయితే సిబిఐ కస్టడీలోకి వెళ్ళబోతున్నారు, 5 రోజుల పాటు విచారించనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 4 వరకు సిసోడియాను విచారించనున్నారు సిబిఐ అధికారులు. ఇదే నేపథ్యంలోనే సిబిఐ వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిసోడియా అరెస్టుపై కూడా ఆప్ బీజేపీల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే 2వ ఛార్జ్షీట్ లో కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేతమైనటువంటి మనీష్ సిసోడియా పేరు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా రెండవ ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లు రావడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా మనీష్ సిసోడియా సిబిఐ విచారణలో పాల్గొన్నారు. అయితే ఈసారి 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు మనీష్ సిసోడియాను. మార్చి 4 వరకు కూడాను ఈయన్ని విచారించున్నారు సిబిఐ అధికారులు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈ రోజు నుంచి మార్చి 4వ తేదీ వరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అయితే సిబిఐ విచారణలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విచారణకు సహకరించడం లేదు మనీష్ సిసోడియా, అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు, దాంతో కొత్త సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక పాటించడం జరిగింది. దీనికి ఎటు సిబిఐకి వ్యతిరేకంగా అంటే మనీష్ సిసోడియా తరఫున న్యాయవాదం కూడా వాదనలు చేయడం జరిగింది. ఎటు మనీష్ సిసోడియా భార్య కూడా ఆరోగ్యంగా లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు తను మాత్రమే ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సిబిఐ యొక్క వాదనలే ఏకీభవించినటువంటి వ్యవస్థ విద్య కోసం 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు నుండి అయితే విచారణ ప్రారంభమైంది. మరి కాసేపట్లో సిఐడి సిబిఐ అధికారులు విచారణ ప్రారంభిస్తారు. ఇక్కడ ముందు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా సిబిఐ అధికారులు అయితే ఇటు విచారణలో ఇటు కెమెరాలను ఉపయోగించి వివిధ ప్రశ్నలు సంధించేందుకైతే మరికాసేపట్లో విచారణ ప్రారంభం. ఢిల్లీలో మొత్తం కూడా ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. బీజేపీ కార్యాలయం రూపొందించడం, 5% నుండి 12% అదనంగా లాభాలు వచ్చే విధంగా అంటే కమిషన్లు వచ్చే విధంగా ఈ రూపకల్పన చేసిన దాంట్లో మనీష్ సిసోడియాకు తెలవకుండా ఏది జరగలేదని సిబిఐ వాదిస్తా ఉన్నది. ఇదంతా కూడా కేజ్రీవాల్ ఇంటి నుండే జరిగిందని చెప్పేసి ఛార్జ్షీట్ లో కేజ్రీవాల్ పేరు కూడా నమోదు చేయడంతో ఇటు సిసోడియాను గతంలోనే విచారణ చేసినా కానీ మరొకసారి సిబిఐ అధికారులు విచారణకైతే కోరడం జరిగింది. దీంతో కస్టడీకి తీసుకున్నారు, కస్టడీకి తీసుకోవడానికి సిబిఐ విచారణకు సహకరించలేదు కాబట్టి ఆ కస్టడీకి తీసుకున్నందున విజయ్ నాయర్ కు సంబంధించినటువంటి ప్రస్తుతం ఇటు సౌత్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంటే ప్రైవేట్ వ్యక్తులకు హోల్సేల్ గా అంటే టెండర్లు ఎప్పుడైనా దక్కకుండా కేవలం రిటైల్ లో మాత్రమే ఆ టెండర్లు దక్కేది. కానీ ఈసారి ఎన్నెల్ లేని విధంగా ప్రభుత్వమే
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ టెండర్లు అంటే హోల్సేల్ నిర్వహించాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులకు హోల్సేల్ టెండర్లు దక్కే విధంగా రూపకల్పన చేయడం అంటే దీంట్లో పెద్ద ఎత్తున ఒక మనీ లాండరింగ్ జరిగింది, ఒక ముడుపులు ముట్ట చెప్పారని చెప్పేసి ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు 12 వ్యక్తిగా మనీ సీజ్ చేయడం అరెస్ట్ చేయడంతో మరింత అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఎవరైతే 11 మందిని అరెస్ట్ చేశారో, సమీర్ మహేంద్ర లాంటి వాళ్ళను, అమిత్ అరోరా లాంటి వాళ్ళను, శరత్ చంద్రారెడ్డి, ఇటు బుచ్చిబాబును ఇట్లా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అనేక మంది వీళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో అనేక సంచలన విషయాలు బయటకు వస్తుండడంతో ఇప్పుడు మనీ సీజ్ చేయడం ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అనేది కూడా, నెక్స్ట్ ఎవరు అనేది కూడా క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అనేక మంది కూడా అరెస్ట్ అవుతారా అని చెప్పేసి ఆందోళన కూడా గురవుతున్నట్టు తెలుస్తా ఉన్నది మధు బాబా.